గిద్దలూరు నియోజకవర్గ వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క అల్పపీడన ద్రోణితో ఇవాళ వర్షాలు పడడం జరుగుతూ ఉంది. రాత్రి నుంచి పెద్ద ఎత్తున వర్షం పడటం వలన వివేకానంద కాలనీలో కొన్ని ఇళ్లలోకి కొంత నీళ్లు కూడా రావడం జరిగింది. వెంటనే మా విషయం దృష్టికి వచ్చిన వెంటనే ఇక్కడికి నేను రావటం, మున్సిపల్ కమిషనర్ గారు, తహసీల్దార్ గారు, మొత్తం స్టాఫ్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఏ విధంగా వాళ్ళకి ఇబ్బందులు కలిగాయి, ఆ ఇబ్బందుల కోసం ఎట్లా మనం దాన్ని ఇచ్చేయాలని చెప్పి వెంటనే వాళ్ళు ప్రతిస్పందించి ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇది వరద నీళ్లు కాదు, ఇక్కడ ఉన్నది ఈ డ్రైనేజ్ వాటర్ అనేటువంటిది వాళ్ళ ఇళ్ళలోకి రావడం జరిగింది. ఈ డ్రైనేజ్ ఇక్కడైతే ఎక్కడైతే మనం చూస్తున్నామో అక్కడ ఉన్నటువంటి ఆ గోడ ద్వారా, ఆ గోడ ఏదైతే ఉందో ఆ గోడ ఉండటం మూలాన అటు వైపు పోయేదానికి నీరు లేక ఒక 3-4 ఇళ్లలోకి నీళ్ళు వచ్చింది. అధికారులకు కూడా వెంటనే కమిషనర్ గారు కూడా మీరు వెంటనే వారికి చెప్పడం జరిగింది. వెంటనే దృష్టి పెట్టి వీళ్ళకి ఫ్యూచర్లో ఇటువంటి ఇబ్బంది పెద్ద ఎత్తున వర్షాలు పడ్డా ఇబ్బంది కలగకుండా దాన్ని వెంటనే మనం ఏ విధంగా చేయొచ్చో పరిశీలన చేసి చేయమని చెప్పాను. ఈరోజు రేపు కూడా మనకు పెద్ద ఎత్తున వర్షాలు పడతాయనేటువంటి సూచనలని వాతావరణ శాఖ కూడా మనకి ఇచ్చింది. కాబట్టి వీళ్ళకి మరలా ఇన్కన్వీనియన్స్ కలగకుండా అవసరమైతే ఏదైనా వీళ్ళకి నీళ్ళు ఇక్కడ లోపలికి వచ్చినట్టయితే డ్రైన్ కొట్టేదానికి ప్రొక్లైనర్ తీసుకొచ్చైనా అక్కడ దానికి సంబంధించినటువంటి యుద్ధ ప్రాతిపదిక మీద తీసుకునేటువంటి చర్యలు అధికారులు తీసుకుంటారని, ఇక్కడ ఈ గృహాలలో ఉన్నటువంటి ఇక్కడ అందరూ కూడా ఉన్నారు, ఇక్కడ వీళ్ళకు కూడా పూర్తి స్థాయిలో భరోసా ఇస్తున్నాం. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చిన్న విషయాన్ని కూడా అది మా బాధ్యతగా యంత్రాంగం అధికారులు కానివ్వండి, ప్రజాప్రతినిధులను కానివ్వండి, మేమందరం తీసుకుని ఆ సమస్యను చిత్తశుద్ధితో పరిష్కరిస్తామని తెలియజేస్తూ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ భరోసా ఇవ్వడం జరుగుతుంది. మీరు అధైర్యపడాల్సిన పని లేదు. ఏ విషయం ఉన్నా కూడా ఎమ్మెల్యేగా నాకు ఫోన్ చేయొచ్చు, కమిషనర్ గారికైనా తహసీల్దార్ గారికైనా మీరు ఫోన్ చేయొచ్చు. వెంటనే మీ యొక్క సమస్యను మేము వచ్చి ఈ సమస్యను మేము పరిష్కరిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.